పరిపాలన అయితే బార్ల బాలందమ్మా అయితే మాకు రాజధాని అనేది ఇక్కడ లేకుండా చేస్తున్నారు అది మాకు నచ్చట్ల ఇంకోటి వచ్చి ఇయ్యవాడికి ఇంతమంది రాజకీయ నాయకులు కృష్ణా జిల్లా కానీ ఎవరైనా సీఎం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయినా కూడా సీఎం దగ్గరగా ఉండగా కూడా మాకు ఇయ్యవాడికి ఇంతమంది బైపాస్ రోడ్డు లేదు ట్రాఫిక్ చోట ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది ఒక సీఎం వెళ్ళినా ఒక మినిస్టర్ వెళ్ళినా సిటీలో ప్రతి ఒక్క పీపుల్ కూడా ప్రతి ఒక్క మనిషి కూడా సఫర్ అవుతుంది కరెక్ట్ కాదు లోకల్ ఎలక్షన్ ఎలా పెడతారు టైం అయిపోయింది వాళ్ళకి అప్పుడు ఏ రకంగా పెడతారు టైం ప్రకారం పెడతారు అన్నీ టైం ప్రకారం చేస్తేనే పనులు అవుతుంది ఇప్పుడు లోకల్ ఎలక్షన్ ఇప్పుడు పెట్టి మళ్ళీ మెయిన్ ఎలక్షన్ అక్కడ టైం దగ్గరికి వచ్చేటప్పుడు గ్యాప్ రావట్లే ఈ గ్యాప్లు ఇడి చేసేదే ఉంది మాకు జగనే వస్తారు ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అలాంటి పథకాలు మంచియే కాదంటున్నా కాకపోతే ఏంటంటే ఒకవైపునే వెళ్ళకూడదుగా ఒక సీఎం పదవులు ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం ఆయన ఉన్న పరిధి మొత్తం చూసుకోవాలి ఇప్పుడు రాజధాని కలిసి తీసేస్తున్నాడు తీసే తప్పులేదు ఒక పాయింట్ నుండి పెట్టాలి అది మూడు పాయింట్లకి డివైడ్ చేశాక ఇంకా ఎడి తిరుగుతారు జనాలకు అవసరం వస్తుంది ఈ వైజాగ్ వెళ్తారా అదే రాయలసీమ వెళ్తారా లేదా కర్నూలు వెళ్తారా కరెక్ట్ కాదు అది ఇంకోటి వాళ్ళ ఆధార్ కార్డు మా బాబు మా బాబాయ్ పెన్షన్ తీసుకుంటున్నారు వృద్ధాపులు పెద్దవాళ్ళకి వరకు పర్లా పెన్షన్లు కానీ వికలాంగులు పెన్షన్లు కానీ ఇవన్నీ బాగేస్తున్నారు దానివల్ల బాగా సేవ్ అవుతుంది రాదు అది మాత్రం 100% చెప్తాం రాదు రాదు రాకూడదు కొడుకు రాకూడదనే కోరుకుంటాం వద్దు మాకు అవసరం లేదు 9 సంవత్సరాలు బాధపడ్డాం ఇంక చాలదా నాకు ఏ పార్టీకి సంబంధం లేదు ఆ పార్టీ వాళ్ళు బాగుంది అంటారు ఎగ్స్ పార్టీ వాళ్ళు బాగాలేదంటారు ఇంటోట్లకి బాగానే ఉంది మనం పెట్టమన్నా పెట్టిన తప్పే ఉందమ్మా పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఏం పెట్టినా ఏం పట్టినా ఏం పట్టినా జగన్ గారు వస్తారు పరిపాలన అలా ఉంది చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వచ్చే అవకాశం ఉంది ఎగస్ పార్టీ వాళ్ళకి ఎప్పుడు ఎగస్ పార్టీగానే ఉంటారు కష్టం కష్టం అది ఎందుకంటే నాకు రాజకీయం తెలియదమ్మా జనాలు అనుకునే మాటలు బట్టి చెప్పగలిగారు తప్పితే అమ్మా నాకు రాజకీయాలు తెలియవు ఏం చెప్పంటాం మా పనులు లేక ఖాళీ ఉన్నాం అది పనులు లేక మూడు నెలల కంచి అది మన చేతిలో లేదమ్మా వాళ్ళ చేతిలో ఉంది మనం ఏం చెప్తాం చెప్పండి మనం రాజకీయ నాయకులం మనం చెప్పరాజు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి